పూర్వం ఒక సిద్ధపురుషుడు ఒక పెద్ద రావి చెట్టు కింద ధ్యానం చేస్తూ సిద్ధి పొందగా అక్కడే ఆత్మదైవంగా వెలిశాడని పురాణం భూత ప్రేత పిశాచాలు పట్టినవారు అక్కడ స్వామివారిని దర్శిస్తే అవి దూరమవుతాయని చెప్తారు మరి ఆ ఎవరు ఈరన్నగా ఎలా వెలిశాడు ఈ ఆలయం ఎక్కడుంది ఇక్కడ మహిమ లేంటన్న విషయాలు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉరుకుంద గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ ఆలయం అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక సిద్ధ పురుషుడు జీవించి ఉండేవాడని సిద్ధి పొందిన తర్వాత ఆయనే ఇక్కడ ఆత్మదైవంగా మారి ఇక్కడ వెలిసినట్లు చెబుతారు ఈ స్వామిని ఇక్కడ భక్తులు గ్రామదేవుడిగా కొలుస్తారు ఈ ఆలయ స్థల పురాణానికొస్తే పూర్వం ఈరణ్య స్వామి జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులు హిరణ్య అనే పేరును పెట్టారట అయితే ఆయనకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉరుకుంద గ్రామానికి ఆవులు మేపడానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రావి చెట్టు కింద తపస్సు చేస్తుండేవారట ఒకరోజు ఆ దారిలో వెళుతున్న ఒక సిద్ధుడు ఆయన దగ్గరికొచ్చి ఆధ్యాత్మిక విషయాలను బోధించి దైవ ధ్యానంలో జీవితకాలమంతా శ్రీ నరసింహస్వామి సాన్నిధ్యంలో ప్రసిద్ధి చెందమని ఆ సిద్ధుడు ఆయనను ఆశీర్వదించారట ఇక అప్పటి నుంచి ఆయన బాల్య బ్రహ్మచారిగా ప్రసిద్ధి చెందాడని పురాణం ఇలా రెండు వేల సంవత్సరాల క్రింద ఇక్కడ ఈరన్నస్వామి చూపించిన మహిమలు అనేకం ఇప్పటికీ కూడా ఈ స్వామి అగ్ని ఆకారంలో ఈ ప్రాంతమంతా రాత్రి వేళలో సంచరిస్తారని ఈ గ్రామ ఆకాశంలో ఒక దీపంలా కనిపిస్తాడని తెల్లని గడ్డంతో ఊరంతా తిరుగుతూ ఉంటాడని చెప్తారు అంతేకాక రాత్రిపూట వీరన్న స్వామి ఉన్న గర్భాలయంలోకి వెళ్ళలేమని ఒకవేళ వెళితే ఏదో తెలియని వణుకు పుడుతుందని చాలామంది భక్తులు చెప్తారు భూతప్రేత పిశాచాలు పట్టినవారు మానసిక ఆందోళనలు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే వారి బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం ఇక ఈ ఆలయం విషయానికొస్తే పూర్వం ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు కింద ఆ స్వామి తపస్సు చేసుకున్న కారణంగా ఇప్పటికీ భక్తులు ఈ చెట్టుకి పూజలు చేస్తుంటారు ఈరన్న స్వామి గ్రామాన్ని రక్షించినందున వీరభద్రుడి రూపంలో కొలవాలని భక్తులు అనుకున్న తర్వాత వీరభద్రస్వామి విగ్రహం చేయించి ఈ చెట్టు కింద ప్రతిష్ఠించారు ఆ సమయంలోనే ఇక్కడ తవ్వకాల్లో వారికి చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం లభించింది దాంతో ఈ రెండు విగ్రహాలను చెట్టు కింద ప్రతిష్ఠించారు ఈ ఆలయం గురించి చాలామందికి తెలియని సంఘటన ఒకటి ఉంది ఒకసారి కర్ణాటక నుండి మంత్రాలయం వెళుతున్న స్వామి పల్లకి అనుకోకుండా ఉరుకుందులో ఆగిపోయింది ఎంతకీ పల్లకి కదలకపోయేసరికి స్వామి తన దివ్య దృష్టితో ఈ ఆలయ మహిమ గుర్తించి ఇక్కడ నరసింహస్వామి దర్శించుకున్నారట ఇక్కడ ఉన్న ఆ రావి చెట్టు లక్ష్మీ నరసింహస్వామి నివాసమని సిద్ధపురుషుడైన ఈరణ్యస్వామి కారణంగా ఈ క్షేత్రానికి ఉరుకుంద ఈరణ అని నరసింహస్వామి ప్రతీకగా అశుద్ధ వృక్షమునందు ఉరుకుంద శ్రీ నరసింహస్వామి అని పేరు వచ్చినట్లు చెబుతారు అయితే స్వామి విగ్రహాలతో ఆలయం నిర్మించారు కానీ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు స్వామివారికి ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ముఖ్యంగా సోమ గురువారాల్లో స్వామివారిని దర్శించుకోవటానికి మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే కమెంట్ చేయండి చూడని వారు తప్పక వెళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి